ఊది ఊది చచ్చిపోవడం అయితంది. ఈ మంట అయితేనే మత్తలేదు. ఈ బువ్వు ఉడికినట్టే మేము తిన్నట్టే. టైంకు గ్యాస్ అయిపోయింది. చీ ఏమయ్యా పీన పని అయిందా? కాలేదే. ఏడు చిన్నకర రైతులకు ఇయ్యరాటనే అప్పు భూస్వాములకు ఇచ్చారట. మనసుంటలకి ఇచ్చుడు కట్టే ఉండదు ఈసారి. ఎట్లనో ఏమో. అయ్యో మనమేం పాపం చేసినామట? అయినా ఈ బ్యాంకు వాళ్ళు మనసుంట లేని వాళ్ళకి ఇయ్యరు, ఉన్నోళ్ళకి మాత్రం కోట్ల కోట్లు ఇస్తారు. వాళ్ళు ఎగ్గొట్టి వెనక సప్పుడే కూకుంటారు. ఈ లోకం తీరు అంతేనే, కడుపు నిండుకి అన్నం పెడతారే మళ్ళా మళ్ళా, లేనోనికి మెత్తు కూడా పెట్టరు. ఈ బ్యాంకులు కూడా అంతేనే, ఉండనుకో లక్ష లక్షలు ఇస్తారు, లేనికు రూపాయిరే. ఇప్పుడు ఎట్లనే ఆయటి ఉండని అడ్లు అలుగుతీమి. ఇప్పుడు నాట్లేస్తాను కూలలకు పైసలు ఇవ్వన్నాయే, మందు బతాలకు పైసలు కావని ఎట్లా ఎవరు ఇస్తారు? ఏనే నేను ఒకటి పట్టుకత్త తీయే, నువ్వు రంది పడకు. తమ్ముడు ఎత్తాడు, పాత అప్పే తీరలే, కొత్త అప్పు ఎవరు ఇస్తారు? మీ తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏ దేవుడు ఏదో దాదు పెడతారు తీయే, ఎట్లా ఉంటే అట్లయితుంది. రమేష్ అరే ఏమంటివి ఏమంటివి, లోను గత లేదందువా? మేము పండిస్తే తినటోళ్ళు, మీరు చిన్న చూపు చూస్తురా. ఎంత మాట ఎంత మాట, ఇవి పండించే చేతులు గాని అడుక్కు తినే చేతులు కాదే. అయినా నోరు తెరిచి చెయ్యి చాపి. లోను అడిగితే లోను లేదందువా? ఇది రైతు రాజ్యమే కాని రావణ రాజ్యం కాదే. మా రైతులను చిన్న చూపు చూసినా మీ కడుపు మాడకుండా అన్నం పెట్టే గుణం మాది. ఎనీ డౌట్? మస్తు చెప్పినారా తమ్మి, మా తమ్ముడంటే ఇది. నువ్వేం బాధపడకన్నా, పచ్చ నోట్లు గుద్దే వాళ్ళకెంత ఉంటే అన్నం పెట్టే మనకెంత ఉండాలి. ఏ గంతేరా తమ్మి, బ్యాంకుల్లోనే ఎంత మాత్రాన మనం వ్యవసాయం పనిచేస్తామా? పంటలు పండించుడు ఆపుతామా? రైతు ఎప్పటికైనా రాజే అన్న. ఏ ఆపుర్మి అనంలో ముచ్చట్లు, ఇంత ఆనందం చేసేస్తా జరిగిపోయి అన్న. నీకు సాయం వరకు వేస్తా, పోయిరా పోరా. అరే నేను కర్నర్ పోయి యూట్యూబ్లో వచ్చే షార్ట్ యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా? నువ్వు అరే నిన్న అవుతున్నావురా, మరి నవ్వక ఏం చేయమంటావురా? నీకు యూట్యూబ్లో అయితే ఒక్క రూపాయి కూడా ఇయ్యరు. నటనంటే ప్రేమ ఇష్టమో కాదురా, పిచ్చిరా. నాకు నట తప్ప వేరే పని రాదురా. ఒకవేళ వచ్చినా అతడు కాదురా. అయినా మీ దోస్తులు ఎవరు యూట్యూబ్లో చెప్తున్నావు కదరా, కొంచెం పరిచయించరాదు? ఆడే దిక్కులేక ఇంటికి వచ్చి పొలం పనికిపోతాడు. హాగు ఏమైందిరా, గప్పట్ల యూట్యూబ్లో బాగా కనిపిస్తున్నాడు కదా. నీ వస్తుంటాడు చెప్తే లక్ష లక్షలతోనే ఆశపడి షార్ట్ ఫిల్మ్ తీసి లాసేయండు, ఇప్పుడు ఇంటికి వచ్చి పొలం దొరుకుంటాడు. అరే అందరూ ఆన్లెక్కనే ఉంటారా, మంచి మంచి వీడియోలు చెప్తే మంచి పేరు వస్తుంది. ఏం పేరో ఏమో, అలా ఓడేందుకు ఇబ్బంది పడేందుకు. అయినా నీ కర్మలో ఇవ్వదలసిన ఛాన్స్ ఇస్తారా? అరే టాలెంట్ ఉన్నోనికి ఎక్కడైనా అవకాశం వస్తుందిరా, నేను పోయి ట్రై చేస్తా. చెప్పేసి చెప్పినా, తర్వాత నీ ఇష్టం. నీకు అంత దూరం ఉంటే గోకించుకో, టాలెంట్ పెద్ద నీకు ఒక్కసారి అడిగి చెప్తాను. నాకు కూడా ఉంది. సరేరా నేత పోతాను. మీ తమ్మునికి ఇక ఫోన్లలో వచ్చే వీడియోలలో కనబడానని బాగా కాయసు ఉన్నది. నాకు కూడా తెలుసే, వాడిని ఏడు తీసుకోపోవాలో ఏం చేయాలో అర్థమైతే లేదు. నాకు తెలిసిన మా ఊళ్ళో పిల్లగాడు వీడియోలలో బాగా కనిపిస్తాడు, ఒకసారి పోయి కలిపియరాదు. కలిపితే మంచిగా ఉంటుంది అని పరిచయం లేని కాడ ఏం అడగరా పోయి. మరి ఎట్లయితే మంచిగా ఉంటుందో నువ్వే చెప్పు. మరి అట్లనే పడితే ఇట్లనే పడితే వానికో టాయిలెట్ బాగుండే, మన బతుకులు ఇట్లుండే. అబ్బా సైకిల్ మోటర్ అమ్మమ్మ నమస్తే అన్న. నిన్న ఏం కూర బాబు? నమస్తే అన్న. నిన్న కొడుకు కోళ్ళు అందరు మర్చిన్నారా? మనరాలు ఆడుకుంటారా? మాట ఆడుకుందా? అద్దా సరే నేను పోతాను. అమ్మ భయపడకు, పెద్దమ్మ పెద పెట్టేయండు, పనికేయండా, మంచిగా చేసుకుంటా లేదా? అరే నా కోటర్ అయిపోయిందిరా. అరే నేను తీసుకొచ్చుకున్న కోటర్ అయిపోయింది, ఐ వాంట్ వన్ మోర్.
వాటర్ రైట్ నౌ సినన్న సినన్న మీ తమ్ముడు రోడ్ మీద బగ్గ ఆగి అందర్ని తిడుతుండే మళ్ళీ వీనికి ఏదో రోగం పట్టిందే కరీంనగర్ వీడియోలు అద్దన్నందుకు తాయి రోడ్ మీద పడ్డట్టు ఉన్నాడు అమ్మా ముస్లామ్మ నమస్తే తిన్న అన్నం ఇడిపోతున్నావు ఏంది రోడ్ మీద బాగుతం ఏంది అరే వీడియో మంచి వచ్చిందరా సూపర్ వచ్చిందిరా వీడెత్తున్నావురా అవునా నేనేమనుకున్నా గానీ మీ దగ్గర మంచి టాలెంట్ ఉందిరా నువ్వు యూట్యూబ్ స్టార్ అయితే పో థ్యాంక్ యూ రా అన్నా విని ఇట్నే ఊళ్ళు ఉంచకు ఇవన్నా షార్ట్ ఫిల్మ్ దగ్గర తీసుకపో పెద్ద యాక్టర్ అవుతాడు నమస్తే నీకోసం వస్తున్నాను ఎడబోతున్నానే తమ్మి ఇక్కడ చిన్న పరిమిత బజారు పోతున్నా అన్న నేను కొంచెం మాట్లాడాలనే తమ్మి ఇక్కడ కూర్చొని మాట్లాడుతుందా అన్న అప్పట్లో యూట్యూబ్లో ఛానల్ పెట్టినా కానీ ఎట్లా నడుస్తుంది తమ్మి మంది మాటలు పట్టుకొని పెట్టినా అందులో ఏం లాభం లేదు ఎందుకే అన్న ఏమైంది మస్తు వీడియోలు తీసిన తమ్మి ఒక్క వీడియో కూడా 10,000 మంది చూడలేదు పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అయింది అన్న ప్లీజ్ అన్న నన్ను నీ ఛానల్ పెట్టుకో అన్న నటిస్తా అన్న ప్లీజ్ అన్న అబ్బా తమ్మి నేను ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నా వీడియోలు తీసి నా నుంచి కాదు ఒక్కసారి ట్రై అన్న ప్లీజ్ అన్న నాతో గారు తమ్ముడు నీకు సలహా ఇస్తా కరీంనగర్లో డైరెక్టరు రామోగులేజ్ అని ఉన్నాడు అతను పోయి కలు సరేనా థ్యాంక్స్ అన్న ఏంది మన రమేష్ గురించి అన్న మీరు అన్నంతా అవునే వానికి ఏదో కూడా ఇవ్వాలనే అన్నగా మీకెంత ప్రేమ ఉందో వదినగా నాకు కూడా అంతే ప్రేమ ఉందండి రమేష్ను కరీంనగర్ పంపిద్దాం నాకు కూడా పంపించాలని ఉన్నదే కానీ చేతిలో సిల్లిగా అవ్వలేదు ఆడు పోయి అక్కడ ఎట్లా బతుకుడా అని ఆలోచిస్తున్నా రేపు పోయి నా బంగారం అమ్మి పైసలు లేరు సరే మంచిదే ఆనంగట్ట పోయి డైరెక్టర్ను కూడా కలిసి వస్తా మీరు డైరెక్ట్ షూటింగ్ కాచేశారు సార్ కలవాలి సార్ సార్ కలవాలి సార్ డైరెక్ట్ అని కలవాలి సార్ మా తమ్ముడు మంచి నటుడు సార్ ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి సార్ 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 నిలబడు రే క్యాబ్ లో పిలుస్తాను ఓకే లొకేషన్ చేంజ్ మిమ్మల్ని ఎవరోనే కలిసారు సార్ సార్ మావాడు మంచి యాక్టింగ్ చేస్తాడు సార్ ఇదే సార్ లొకేషన్ చేంజ్ ఏంటయ్యా చెప్పు మా తమ్ముడికి యాక్టింగ్ అంటే పిచ్చి సార్ ఇది అవకాశం ఇవ్వండి మీ ఇంట్లో యాక్టింగ్ మీద ఏమైనా అనుభవం ఉందా ఎవరికైనా లేదు సార్ మరి మీ బంధువులలో కానీ మీ అన్న తమ్ముళ్ళలో కానీ ఎవరైనా యాక్టింగ్లో ఉన్నారా లేదు సార్ ఊపుకుంటారు పదోడు నేను చేస్తా చేస్తా అని యాక్టింగ్ అని వాళ్ళ ఇంట్లో ఎవరు యాక్టర్ లేనప్పుడు ఎవరైనా సెట్లోకి రానిచ్చింది లేను ప్లీజ్ సార్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నువ్వు ఆయన బతులాడేదన్నా పోదా అరే ఆగా ఇది తెలియ అబ్బో రోషన్ బాగానే ఉందేంద్రా నువ్వు అంత కోపా ఒక్క సీన్ చెప్పండి సార్ మీకే తెలుస్తుంది సార్ అయితే ఒక సీన్ చెప్తా చెయ్యి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ నీ లవరు నువ్వు ఇద్దరు కలిసి రోడ్డు మీద పల్లీలు తిరుగుతూ నడుచుకుంటూ వెళ్తున్నారు అప్పుడు సడన్ గా ఒక కారు మీ లవర్ని యాక్సిడెంట్ చేసి గుద్దిపోయింది మీ లవర్ అక్కడికక్కడే చనిపోయింది అప్పుడు నీ రియాక్షన్ ఏందో యాక్టింగ్ చేసి చూపించు యాక్షన్ ప్లీజ్
చూసిరా సార్ మావని యాక్టింగ్ చూసిరా సార్ బాయేటాడు ఇతని ఫోన్ నంబర్ ను తీసుకో నంబర్ మా అసిస్టెంట్ కి ఇవ్వండి ఓకే ఓకే తీసుకో నంబర్ వచ్చేటప్పుడు ఇట్లా బట్టలు వేసుకుని వస్తాడని ఆఫర్ ఇస్తారా రేపు వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని రండి మీ తమ్ముని దగ్గర మంచి యాక్టింగ్ ఉన్నది సరే సార్ ఓకే కాలేదే పైసలు అడిగి 50,000 అరే ఈ తమ్ముడు నాట్రా ఒక చిన్న పని పడ్డది యూట్యూబ్లో మా తమ్ముని వీడియోలు పెట్టాలి దేవి నీకు ఈ వెంకటేష్ ఇంటి రాకపోయి వస్తా సరే పోయిరండి స్క్రిప్ట్ ఓకేనా అది కొంచెం కామెంట్స్ కూడా ఆయనకి ఫుల్ ఫేవర్ ఉన్నాయి సార్ వ్యూస్ లైక్స్ కూడా చాలా వచ్చింది చూడండి మనం నెక్స్ట్ షార్ట్ లో అవకాశం ఇద్దాం తప్పకుండా సార్ చాలా బాగా చేస్తుంది పిల్లలు అడ్రస్ కనుక్కో వెళ్దాం ఓకే సార్ ఓకే అమ్మా నీ కొడుకు అంటే నేను 10వ తరగతి పాస్ అయినమ్మా నా యాల్ది సీట్ తీసుకో తల్లి క్లాస్ ఏంటమ్మా బాస్ కి ఏదైనా సూపర్ ఈ సారు రమేష్ అన్న కోసం వచ్చిండే ఇంటికి పోతే తానే వేసి ఉన్నది కులంకా ఉండమని తీసుకొని వచ్చిన మీ తమ్ముడు యాక్టింగ్ చేసిన వీడియోలో యూట్యూబ్లో చాలా వైరల్ అయినాయా అందుకే నేను నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ లో అవకాశం ఇస్తున్నా నిజమా సార్ నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా సార్ నిజమేనయ్యా నీ యాక్టింగ్ నచ్చే సార్ ఇక్కడ దాకా వచ్చిండు నా వీడియోలు వైరల్ అవుతున్నాయా నేను ఎప్పుడు పెట్టా సార్ వీడియోలు వైరల్ అవుతున్నాయా నువ్వు చూసుకోవట్లే ఆ వీడియోలు చూసే సార్ ఇక్కడ దాకా వచ్చిండు నిన్ను కలుద్దామని అవునా సార్ థ్యాంక్ యూ సార్ నేనే నీ వీడియోలన్నీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముంతో యూట్యూబ్ లో పెట్టించిండ్రా నెక్స్ట్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది వచ్చి ఆఫీస్ లో ఉంది థాంక్యూ సార్ కలిసా సార్ థ్యాంక్ యూ వదనా థ్యాంక్ యూ అన్నయ్య అదే రమేష్ నా దావతే మర్చిపోతారు ఉంటా తీరా సాయంత్రం ఉంటుందిగా